بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم نا ప్రేమన మిత్రులారా రా సహోదరి మనులారా మనలో చాలా మంది ఎలా ప్రయత్నిస్తూ ఉంటారంటే మేము వేసే ప్రతి అడుగులో కూడా మాకు విజయం కావాలి మేము ఆలోచించే ప్రతి ఆలోచనలో కూడా మాకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి ఇంటి లోపలికి వెళ్ళే సమయంలో ఇలా అనుకుంటాడు ఇంటి లోపల అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి గొడవలు ఉండకూడదు అన్యోన్యంగా అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు అనుకుంటాడు అంతే తప్ప దానికి ఆపోజిట్గా అంటే నేను ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు గొడవలు మొదలవ్వాలి అందరూ కూడా పోట్లాడుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు చూపించుకోవాలి ఇలా అని చెప్పి ఎవరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళరు అందుకని మనకి ఎప్పుడైనా సరే మంచి జరగాలంటే అదేవిధంగా కొంతమంది ఆఫీసు కానీ జాబ్కి కానీ అదేవిధంగా ఏదైనా పనిలోకి కానీ వెళ్ళే సమయంలో ఇలా అనుకుంటారు ఈరోజు మాకు అంతా మంచే జరగాలి నేను ఒకళ్ళ దగ్గర పనిచేస్తున్నాను మా ఓనర్ నాకు మంచిగా నాకు ఆదరించాలి నన్ను పొగడాలి నాతో ఇంకా పని తీసుకోవాలి నా యొక్క జీతం పెంచాలి ఇలా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు మంచి అవ్వడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు నా ప్రేమైన మిత్రులారా నేను చెప్పిన రెండు మూడు మాటలు మాత్రమే చెప్పాను కానీ ప్రతి విషయంలో కూడా మీరు ఇంటి లోపలికి వెళ్ళినా సరే మీరు పనిలోకి వెళ్ళినా సరే లేదంటే ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తున్నారు అక్కడైనా సరే లేదంటే ఏదన్నా సాధిద్దామని చెప్పి నేర్చుకుందామని చెప్పి వెళ్తున్నారు అక్కడైనా సరే ఎక్కడైనా సరే మీకు మంచి జరగాలి అంటే ఖురాన్లో మీ అందరికీ ఒక అద్భుతమైన వజీఫా ఉంది ఈ యొక్క మాట నేను చెప్పట్లేదు హజరత్ మౌలానా ముఫ్తీ తఖీ ఉస్మాన్ సాహిబ్ దామత్ బర్కాతుహుం గురువుగారు చాలా పెద్ద గురువుగారు చెప్తున్న మాటలు నేను మీ అందరికీ చెప్తున్నాను గురువుగారు చెప్పారు ఎవరైతే ప్రతి అడుగులో కూడా విజయం సాధించాలి అనుకుంటారో ఎవరైతే ప్రతి అడుగులో కూడా మంచి జరగాలి అనుకుంటారో ఎవరైతే ప్రతి సమయంలో కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళ పని వాళ్ళ ఉద్దేశం ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు విజయం సాధించాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అల్లాహ్తో సహాయం తీసుకోవాలి అందుకనే అలాంటి వాళ్ళ కోసం మనకి మన గురువులు ఒక మంచి ఖురాన్లో ఆయత్ చెప్తున్నారు ఎవరైతే ఈ యొక్క ఆయతని పఠిస్తూ కూడా ఆ యొక్క పని చేస్తారో వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా అది చేయగలుగుతారు ఎందుకంటే నా ప్రేమ మిత్రులారా ఇక్కడ నేను మీకు చెప్పబోయేది ఆ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట కాదు ఖురాన్లో గల ఆయత్ ఖురాన్లో అల్లాహు తాలా చెప్పిన ఆయత్ ఖురాన్లో ఆయత్ చదివి మనం అల్లాహతో సహాయం తీసుకొని దాని ద్వారా మన యొక్క పరుణని త్వరగా చేసుకోవడానికి మంచిగా చేసుకోవడానికి మనందరికీ ఒక మంచి అవకాశం దొరికింది ఆ యొక్క ఆయత్ ఏమిటి అంటే రబ్బి అద్ఖిల్నీ ముద్ఖల సిద్ఖిన్ వఅఖ్రిజ్నీ ముఖ్రజ సిద్ఖిన్ వజ్అల్లీ మిల్లదూక సుల్తానన్ నసీరా ఇది ఖురాన్లో ఆయత్ అన్నమాట మరోసారి వినండి రబ్బి అద్ఖిల్నీ ముద్ఖల సిద్ఖిన్ వఅఖ్రిజ్నీ ముఖ్రజ సిద్ఖిన్ వజ్అల్నీ మిల్లదూక సుల్తానన్ నసీరా దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ నా ప్రభువా నేను అనుకునే ప్రతి విషయంలో కూడా నాకు సాఫల్యం చేకూర్చండి నన్ను ఆ యొక్క పనిలో ముందుకు తీసుకువెళ్ళండి అదేవిధంగా ఆ యొక్క పనిలో నాకు సాఫల్యం కలిగించి మళ్ళీ ఆ యొక్క పని నుండి నన్ను మంచిగా బయటకు తీసుకుని రండి మరియు నేను చేసే ప్రతి పనిలో కూడా నాకు సహాయం దయచేయండి అని చెప్పి ఈ యొక్క ఖురాన్ ఆయత గల అర్థం వస్తుంది నా ప్రేమైన మిత్రులారా ఈ యొక్క ఖురాన్ ఆయతలోని అల్లాహు తాలా మనకి సహాయం చేస్తారు ఇన్షాల్లా తప్పకుండా ఎవరైతే ప్రతి అడుగులో కూడా విజయం సాధించాలి అనుకుంటున్నారో ప్రతి అడుగులో కూడా అల్లాహ్ యొక్క సహాయం కోరుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క వజీఫాని చదువుతూ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఏ పనిలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పని చేస్తూ ఈ యొక్క ఖురాన్ యొక్క ఆయత వాళ్ళ యొక్క నోటి పైన కదులుతూ ఉంటే ఇన్షాల్లాహ్ తప్పకుండా అల్లాహ్ యొక్క సహాయం కలుగుతుంది అల్లాహు తాలా మీకు నాకు మనందరికి కూడా అల్లాహు తాలా మీద నమ్మకం పెట్టి ఆయన ఖురాన్ మీద నమ్మకం పెట్టి ఈ యొక్క వజీఫా ద్వారా మనందరికీ కూడా అల్లాహు తాలా సాఫల్యం చేకూర్చారని చెప్పి నేను అల్లాహతో దుఆ చేస్తున్నాను అస్సలాము అలైకుం వరహ్మ